అమావాస్య దాటిన తరువాత అనవసరమైనటువంటి ప్రయాణాలు కొన్ని చేయాల్సి వస్తుంది బలవంతపు ప్రయాణములు ఆ ప్రయాణములో అనవసరముగా చర్చలు అనవసరమైనటువంటి వ్యవహారములు అనవసరమైనటువంటి విషయాలు బయట వస్తూ ఉంటాయి మాట్లాడలేము కక్కలేము మింగలేము అన్నట్టుగా స్పర్దిగా కూర్చుని ఉంటారు మానసిక అశాంతి అనారోగ్య సూచనలు స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా సమాంతరంగానే ఉంటాయి ఈ యొక్క అమావాస్య తర్వాత అంటే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యద్దు కాబట్టి ప్రయాణాలని వాయిదా వేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదముగా నూతన సంవత్సరము ఉగాదిని చక్కగా మన ఇంట్లో మనమే గడుపుకుందాం ఇతరులకు మాట ఇచ్చి కొత్త సంవత్సరము రోజున కుటుంబానికి దూరముగా ఉంటూ దుఃఖముగా గడపకూడదు సింహరాశి వారు అని సూచిస్తున్నారు విద్యార్థులు తోటి విద్యార్థులతో సఖ్యతగా ఉంటారు పరీక్షా పరీక్షాకాలముయందు చాలా చాకచక్యముగా బుద్ధి కుశలతతో పరీక్షలని రాయటమే కాకుండా ఉన్నతమైనటువంటి మార్కులని పొందగలుగుతారు సింహరాశి వారు ధన వ్యయము పెరిగిన ఆర్థికముగా లాభములు ఉన్నప్పటికీ ఖరీదైనటువంటి వస్తువులను కొనినప్పటికీ ఏదో తెలియనటువంటి అప్రశాంతతలోనే ఉండటం అనేది చుట్టుపక్కల వారు గమనిస్తూ ఉంటారు కాబట్టే మీకు ఇందాక చెప్పాను ఎవరు కనిపించినా మనస్ఫూర్తిగా నవ్వండి ఉన్న విషయాన్ని స్పష్టంగా కుటుంబ సభ్యులతో చర్చ చేయండి ముఖ్యంగా భార్యాభర్తలం ఇద్దరూ కూడా మాట్లాడుకొని మంచి నిర్ణయాలను తీసుకోండి శాంతులు పూజలు ఇత్యాదివి అవసరము ఉన్నప్పటికీ చెయ్యాలి అంటే ముఖ్యముగా శ్రద్ధ అవసరం ధనం ఒకటే అవసరము కాదు దాంట్లో ఏ పూజకైనా సరే శ్రద్ధ లేని పూజ వ్యర్థం డబ్బు అనేది ఇవాళ రావచ్చును పోవచ్చును కానీ నువ్వు చేసేటువంటి ప్రతి పని ఫలితము అతి త్వరలో నీకే కాబట్టి ఏదైనా పూజ పునస్కారము మనం చేసుకోవాలి అనుకుంటే శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉండాలి అంటే దాని మీద మంచి భావన ఉండాలి ధనము తర్వాత ధనము ఉంటే శ్రద్ధ వస్తుందండి అని మూర్ఖంగా మాట్లాడకూడదు ఎంతమందికో ధనం ఉంటుంది వారందరికీ శ్రద్ధ ఉంటుందా ఉండదు కాబట్టి మీ శక్తికి తగ్గట్టుగా మీరు పెద్ద పెద్ద పూజలు పునస్కారాలు చేయగలిగితే మంచిదే చక్కగా ఒక శివాభిషేకాన్ని మీ ఇంట్లో చేయించుకోండి ఒక సద్బ్రాహ్మడికి ప్రతి సోమవారము స్వయం పాకాన్ని దానం ఇవ్వండి లేదండి వీటి మీద మాకు పెద్దగా ఆసక్తి లేదు అని అనుకుంటే మీరు మీ ఇంట్లోనే లింగాష్టకాన్ని శివ అష్టోత్తరాన్ని స్పష్టంగా ప్రతిరోజు చదవండి మంచి వస్త్రాలను ధరించి శివాష్టోత్రం చదవండి తప్పే లేదు శివుడి అనుగ్రహాన్ని మీకు మీరుగా పొందగలుగుతారు లేదు నేను బ్రాహ్మడికి ఇచ్చి బ్రాహ్మణ ముఖత భగవత్ అనుగ్రహాన్ని పొందగలుగుతాను అటువంటి భక్తి నాకు ఉన్నది నేను అటువంటి వాటికి వ్యతిరేకుణ్ణి కాదు అనేటువంటి భావన ఉంటే ఇంటికి పండితుణ్ణి పిలిపించుకుని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని చెయ్యం అందులో ప్రదోషకాల అభిషేకము చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మీ యొక్క పురోహితుడిని సంప్రదించి వారి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సకాలంలో చక్కగా సభక్తి పూర్వకంగా సామాగ్రులన్నీ కూడా ఏర్పరచుకొని అభిషేకాన్ని చేయటము మంచిది సోమవారము పూట బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానం చేయటం ద్వారా ఇటువంటి చికాకులన్నిటి నుంచి కూడా సింహరాశి వారు బయటపడతారు ఆనందముగా ఉంటారు సర్వే జనా సుఖినో భవన్ శ్రీ శుభంకర్య నమ